నేను ఇప్పటివరకు రాలేదు. ఆల్రెడీ నాకు తెలిసి ఒకటో రెండో సార్లు వచ్చినాను కూడా. నా పెద్ద కూతురు దిగుదామంటే వచ్చింది. ఐకియాలో ఫుడ్ కొనడం అనేది డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. చూపిస్తారండి ఎట్లా తీసుకోవాలి. అంత పెద్ద ఓవెన్ పెట్టుకొని నాకు ఓవెన్ ఆపరేట్ చేయడం రాదు. ఏం చేయాలి? ఇది వస్తలేదు. అండ్ ఏదో ఒకటి వేడి కలిపితే మళ్ళీ పెట్టడం చిన్ని ఇట్లా వేడి చేసుకోవచ్చు అన్నమాట. రేంజ్లో కాదుందిగా ఇప్పుడు చపాతీలు వండుకుందాం. ఇదేమేందంటే నీళ్ళ గ్యాస్ అయిపోతే కరెంట్ పోతే అన్ని తీసుకొని ఒక గిన్నెలు పెట్టుకోవాలండి. నేను వండుకోండి పోండి. బాగుంది ఐడియా. సూపర్ లేదు. ఐడియా కూడా ఇస్తాను. కాసేపు ఫ్రీ తీసుకోండి.
ఇల్లే పడుతుంటారంటే అట్లా వేసిపోతే అది ఒకసారి రేపు పొద్దున అందుకే నాకు ఐడియా కాఫీ ఏం తాగాలన్నది నాకు ఐడియా సీక్రెట్. సూపర్ ఆగి కాఫీ తాగితే లోపల పోయి కుడిది అవుతుంది అది. అయ్యి తప్పు ఉందంటే అయితే ఏం నేను ఒక ఐడియా చెప్పనా? ఇంకొక వెరైటీ ఐడియా, కప్పు కప్పు తెచ్చుకోండి, కాఫీ తాగండి, జేబులో పెట్టుకొచ్చుకోండి అమ్మ కప్పు. చూడండి మళ్ళా వస్తుంది అప్పుడప్పుడు. అవును పేపర్ కప్పులు, చిన్న ఐడియా ఏంటంటే పేపర్ కప్పులు తెచ్చుకోండి తాగట్టు. చెయ్యం కానీ చెప్పాలా? విని వాళ్ళు ఎవరు చేస్తారా పాపం ఇంట్లో నాలుగో సరదా అర్రే అనుకుంటారు అంతే. ఐకియాల మీకు ఈరోజు ఫుడ్ గుర్తించాలనుకుని ఎట్లా ఉంటారు అనేది అది సంగతి. గడ్డి తిని ఉంటారా? వీళ్ళు సాలాడ్ ముట్టారు, చికెన్ మీట్ బాల్స్ కావాలంటే పోయి తెచ్చుకోపండి. ఏం లేవు వాళ్ళకిడ, కప్పు అవుతుందిరా, కాఫీనో చాయ్నో సూపు జ్యూస్ అవసరమైతే ఇది నీళ్ళు తనకు అడిగి మళ్ళీ జ్యూస్. అప్పుడే
చేస్తే మా ఆయనకు లవ్ లెటర్ వస్తుంది కదా ఇంట్లో. ఇదేంది? ఆహా, ఇది వైట్ షుగరా? రెండు కలుపుదాం, ఎట్లుంటే క్రేజీ. చెంచలు ఇయ్యలేరు చూడు, ఎత్తుకపోతారా? గ్లాసెస్ ఇట్లా కింద తీసి అనుకుంటాం కదా, ఇది ఎప్పుడు కలవాలి, ఎప్పుడు తాగాల. ఓకే, మా ఆయన కాఫీ ఎంత కాదు, బాగుంది.